ఒకవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన విరోచిత ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు, కానీ మరో మేటి బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ మాత్రం తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న యాసెస్ సిరీస్ లో వార్నర్ అతి ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగవ టెస్టులోనూ వార్నర్ మళ్లీ డక్అట్ అయ్యాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో అతను ఇంగ్లాండ్ బౌలర్ స్టూవార్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 5వ సారి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్ లో అతను 2-8-2-5-61-0-0 స్కోర్లు చేశాడు వార్నర్. పదే పదే బ్రాడ్ బౌలింగ్ లో ఇబ్బంది పడుతున్న వార్నర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ లో వార్నర్ వైఫల్యాన్ని ఎత్తు చూపింది. ఆ ట్వీట్ పై తన ట్విట్ అకౌంట్ లో ఐసీసీ ఓ సెటైర్ కామెంట్ చేసింది. వార్నర్ సత్తాపై ఐసీసీ డౌట్ వ్యక్తం చేసింది. వార్నర్ కు వయసు మళ్లినట్టుందన్న పోస్ట్ ను ట్విట్టర్ లో పెట్టింది ఐసీసీ. దానికో లాఫింగ్ ఎమోజీని కూడా జతపరిచి దిస్ ఏజ్డ్ వెల్, మనిషి దృఢంగానే ఉన్నా అతను వయసు మీరిందని ఉద్దేశం వచ్చేలా తన ట్యాగ్ లైన్ తో వార్నర్ పేలవ ప్రదర్శనపై ఐసీసీ విమర్శనాత్మక పోస్ట్ పెట్టింది. టెస్టుల్లో 46.59 యావరేజ్ ఉన్న ప్లేయర్ ఇలా ఆడటం ఏందన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అయితే గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ కేసులో చిక్కిన వార్నర్ కొన్ని నెలల క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు. యాసెస్ సిరీస్ తో తన 2వ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా అదేమీ అతనికి పెద్దగా కలిసి రావటం లేదు. కానీ మరో ప్లేయర్ స్టీవ్ స్మిత్ మాత్రం బ్యాటింగ్ నైపుణ్యంతో ఇంగ్లాండ్ ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రస్తుతం యాసెస్ సిరీస్ 1-1 తేడాతో సమంగా ఉంది.